కొన్ని విషయాలు మనం ఆత్మ ఉంటది అంతరాత్మ ఉంటది బయటికి ఏమైనా మాట్లాడుతుండొచ్చు రాజకీయాలు కానీ అంతరాత్మ సాక్షిగా పని చేయాలి లేకపోతే నేను ఋషిని కాదు జపించడానికి కానీ మంచి జరగదు దేవరేంజాల్లో నేను 92 లో వచ్చాను నేను 95 లో సర్వే నంబర్ 57 58 దాని బండల జల కాంటం 6 ఎకరాల 20 గుంటలు కొనుక్కున్నా ఆనాడు అది దేవాలయ పొలం కాదు ఇది గమనించండి 1995 లో కొన్ని సర్వే నంబర్లని ఇదే ఊర్లో కొన్ని సర్వే నంబర్లని నా ఒక్కందే కాదు ఇది దేవాలయ భూములని చెప్పి వాళ్ళు వేసిండు వేసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పోయిండు చంద్రబాబు నాయుడు ఏం చేయలే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దగ్గరికి వచ్చిండు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు ఎమ్మెల్యే అయినావు మా దేవరంజాల ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భూములు అమ్ముకోలేకపోతున్నాం ఇల్లు కట్టుకోవాలంటే కూడా భూములు అమ్ముకోలేకపోతున్నాం ఇవాళ మాకు ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం చుట్టుపక్కలనేమో కోట్ల రూపాయల విలువ భూములు అయితే మాకు ఎప్పుడు పెడతలేడు బిడ్డ మరి నువ్వు ఇంత పెద్దగా అయినావు కదా నువ్వు పోదా అంటే నేను స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి దగ్గర పోయినా నేను ఈ ఇష్యూ మీద అసెంబ్లీలో మాట్లాడినా నేను మాట్లాడే రెండు మాటలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంత పెద్ద వ్యవస్థకి ఎంక్వైరీ చేయండి ఒకవేళ దేవాలయ భూములను కనుక నిర్దేశిస్తే భూములు మొత్తం వాపసు తీసుకోండి దేవాలయ భూములు కాదని తెలిస్తే దాన్ని మీ నుంచి విముక్తి చేయండి లేదు ఇంకా ఏమైనా వయా మీడియా కనీసం ఏమైనా మార్కెటెడ్ అది ఇప్పటికీ కాదు అవి 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా కొన్ని 100 ఎకరాల భూములు రైతుల దగ్గర ఉన్నాయి అవి వాళ్ళంతా రైతులు వాళ్ళు నేను ఆనాడు చెప్తే వారు పాపం దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసిండు దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసిండు ఆ కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తా నేను వట్టుకనే ఇది దివాన్ కమిటీ ఈ దివాన్ కమిటీ ప్రభుత్వానికి ఏం నివేదిక ఇచ్చిందో మీకు చెప్తా నాది 6.5 ఎకరాలే అది 1400 ఎకరాలు మొత్తం నాది 6.5 ఎకరాలు మాత్రమే ఈ దివాన్ కమిటీ ఇది ప్రభుత్వ భూములని కానీ దేవాలయ భూములు అనడానికి కానీ ఆధారాలు లేవు మరి మీరు ప్రభుత్వం ఒక వ్యూ తీసుకోమని చెప్పి ఆ దివాన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది పాపం వారు 2-3 సార్లు రైతులతో మీటింగ్ పెట్టి అరే ఏదైనా చేద్దామా ఇవి ముట్టుకోవాలంటే ధైర్యం కావాలి మా పత్రికలు ఏమేమో రాస్తాయి ఏదో కుంభకోణం అయిందంటారని చెప్పి వారు అన్నారు పరిష్కారం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు ఇంతలో వారు పాపం పరమపదించిండు ఆ సమస్య పరిష్కారం కాలే అర్థం చేసుకోండి ఆ తదుపరి రోషా గారు ఉన్నప్పుడు కూడా పోయినాం ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోయినాం ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించండి నేను ఇట్లా దేవాలయ భూములని చెప్పి బాగా సతాయిస్తున్నానన్న ఇవాళ ముట్టుకోవడానికి సాహసం చేయలేదు మనం ఇంత ధైర్యం ఉండాలి కదా కొంచెం న్యాయం చేయాలి కదా మీకు ఆ సమస్య పట్ల అవగాహన ఉంది కదా అని చెప్పి నేను ఒకసారి చెప్పిన చెప్తే ఇప్పుడే తొందర ఎందుకు అని వారు చెప్పింది నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను 95 కొనుక్కున్నా 99 అది ఆ భూమి అని వచ్చింది ఇప్పుడు మేము కొనుక్కున్న దాంట్లో అందరూ నేనే కాదు అందరు కూడా ఇక దేవాలయ పొలం అని చెప్పి అన్నారు కాబట్టి దానికి పర్మిషన్ రావు కథ రాదు నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నాను ఎందుకంటే కాస్ట్లీ భూములు కాబట్టి వట్టుకుంటే ఏమవుతుందని చెప్పి నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నా షెడ్ కిరాయి కూడా ఇచ్చిన మీరు ఆ 6.5 ఎకరాలలో నా కోసం వేరే వాళ్ళని విక్టిమైజ్ చేయకండి కేసీఆర్ గారు దయచేసి అట్లాంటి పని చేయకండి ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి వచ్చి అయ్యో వీని వల్ల ఇతరులకు ఇబ్బంది మీకు మంచి జరగదు నేను ఇప్పటికి కోరుతున్నా మీరు ఇంత నిర్ణయాలను వేగంగా తీసుకునేటువంటి ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఇప్పుడు 24 అవర్స్లో వేగంగా నిర్ణయం తీసుకొని కొలిపించినావు కాబట్టి 24 అవర్స్లో రిపోర్ట్ ఇప్పించినావు కాబట్టి 24 అవర్స్లోనే నా మీద కేసులు పెట్టిస్తాను కాబట్టి నేనేమంటున్నా మీరు దయచేసి నా కోసం కాదు మీరు వాళ్ళ కోసమైనా ఒక కమిటీ వేసి లేదా పాత కమిటీ రిపోర్ట్ను చదివి మీరు వాళ్ళని న్యాయం చేయండి దేవరేంజాల్లో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకోలేక అడ్డికి పావుచేరు 1 కోటి రూపాయల విలువ ఉంటే 20 లక్షల 30 లక్షల రూపాయలు అమ్ముకునేదైతే లాస్ అవుతున్నారో ఆ రైతాంగం యొక్క దేవరేంజాల రైతుల యొక్క కన్నీలు తెచ్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటుగా నేను కూడా 6.5 ఎకరాలలో ఉన్నది 6.5 ఎకరాలు ఉన్నది నేను పంపిస్తా డాక్యుమెంట్స్తో సహా పంపిస్తా ఇక మిగతాది ఇక్కడ అంతా ఉన్నదంతా కూడా నేను బాధ్యత కొనుక్కున్న భూములు తప్ప ఇక్కడ లేదు ఇది భూములకు సంబంధించింది రేపు సివిల్ సప్లైస్ కూడా నేను మంత్రి చేసిన నా మీద ఒక ఆరోపణ వస్తుంది నువ్వు మీరు చేస్తారు రేపు మేము 2014 సీఎం గారు 10 కిలోల బియ్యం అని చెప్పి ప్రతిపాదన పెట్టిండు 10 కిలోల బియ్యం అయిన వ్యక్తికి అని ప్రతిపాదన పెడితే అన్నా ఇంత బియ్యం అక్కడ ఉంటే ఉండవు 8 కిలోలు అన్న తర్వాత 6 కిలోలు అని మరి బియ్యం నిండుకునే అప్పుడు మేము కొంత రైస్ మిల్ దగ్గర బియ్యం తీసుకున్నాం
తీసుకునే క్రమంలో ఇక్కడ కూడా మేము అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది బౌండరీస్ తెలియదు 2014 మీకు తెలుసు జూన్ 2 మేము కొన్ని బియ్యం కొన్నాం బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం మెరికబెట్టింది ఏంటంటే మీరు ఎంఎస్పీలో కొనలేదు ఎంఎస్పీ సర్టిఫికెట్ కావాలలేదు ఎంఎస్పీ సర్టిఫికెట్ కావాలంటే మేమన్నా ఎక్కడ చేస్తాం ఇప్పుడు ఎంఎస్పీ సర్టిఫికెట్లు కొత్త రాష్ట్రం అయ్యింది మాకు బౌండరీసే మాకు లేవు మాకు అనేక రాష్ట్రాల నుంచి వచ్చే ఆస్కారం ఉండొచ్చు దయచేసి ఒకవేళ మీరు మా బియ్యాన్ని మీరు కేంద్రం వెబ్సైట్ తీసుకున్నది కాబట్టి మీరు ఒకవేళ నీకు నచ్చకపోతే మా బియ్యం మాకు ఈ తప్ప ఎందుకంటే లేకపోతే మాకు బియ్యాన్ని అలకడి చేసే కోట ఉంది కాబట్టి మా బియ్యం మాకు ఈ తప్ప అని చెప్పి నేను మా వినోద్ కుమార్ ఎంపీ గారు మా ఎంపీల బృందం